హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ యువర్ లవ్లీ టార్జన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నమాట. సో మనకి హీరో అన్నయ్య గుర్తుకొచ్చేది మేనరిజం, మేనరిజం అంటే గుర్తుకొచ్చేది డ్యాన్స్ మాస్టర్. అలాంటి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన్స్ మాస్టర్ ఎవరు అంటే రాజే గారు. హాయ్ సార్. హాయ్, నమస్తే అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ షో. టార్జన్ గారి గురించి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అన్న ఒకటి అడుగుతా, నేను సార్ అనకుండా అన్న అంటే కొంచెం మంచిగా రిలీఫ్గా మాట్లాడుకోవచ్చు. సో అన్న, ఒక గుండె మీద ఒక చేసుకో ఫస్ట్. అయితే ఈ షోలో నేనేమైనా హార్డ్ గా ఏమైనా అన్నుంటే నన్ను క్షమించన్నా. ఇంకేమన్నా ఏమైనా మిస్ వర్డ్స్ ఏమైనా వచ్చినట్టు నన్ను ఏమైనా. సో మనం డీప్ గా మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ లైఫ్ ఎలా ఉంది? ప్రజెంట్ లైఫ్ అంటే సాగుతుంది అంతే. లైఫ్ అంతా ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు? రంగస్థలం చేస్తున్నారు. పాస్ట్, ఇంకా ఇప్పుడు అంటే ఇప్పుడు రంగస్థలం, నెక్స్ట్ మూవీస్ కోసం ట్రై చేస్తున్నాం. నాకు డాన్స్ అంటే గుర్తుకొచ్చేది చాలా అన్న, అసలు హీరోకి ఒక మేనరిజం కానీ ఒక హీరోకి ఒక మంచి ఒక రేంజ్లో పెట్టేది అనమాట డాన్స్ అనమాట. అసలు డాన్స్ కళ ఒకటి ఎలా మీకు ఎలా వచ్చింది? అసలు కళ అనేది ఏం లేదు, నాకు 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ ఉన్నప్పుడు స్కూల్లో అందరూ డాన్సులు చేస్తుంటే నాకు కూడా ఎక్కడి నుంచో వచ్చేది అనమాట, డాన్స్ చేయాలనే ఒక ఫీల్ ఉండేది. అప్పుడు ఏం చేసుకునేవా, ఇన్స్టిట్యూట్ లేవు అక్కడ సార్, మా విలేజ్ లో నాది షాద్ నగర్, అక్కడ ఇన్స్టిట్యూట్స్ లేవు అనమాట. అప్పుడు వాక్మెన్ కొనుక్కొని అయితే క్యాసెట్ లాగా ఉంటుండే ఓల్డ్ది, అలా పెట్టి ప్లే చేసేవాడిని బాగా. హిట్లర్ ఇట్లా హిట్లర్ మ్యూజిక్ వినుకుంటా మంచిగా అట్లా చేసుకునేవాని. స్కూల్స్ యాన్యువల్ డేస్ అట్లా అట్లా చేసుకుంటా 10th వరకు వచ్చేసరికి కాంపిటీషన్ స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నా. ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఎక్కువ ఏ సాంగ్స్? హిట్లర్ కాకుండా, ఇంకా హిట్లర్ కాకుండా అంటే మంచిగా నాకు నచ్చిన సాంగ్ అంటే మెలోడీ ఉంటుంది నేను ఎక్కువ. అంటే మీకు మెలోడీ ప్యాటర్న్ అంటే బాగా ఇష్టం? బాగా ఇంటా మెలోడీని బాగా అంటే నాకు ఇష్టం, బాగా రఫ్ ట్రాక్ కాకుండా స్లో వెళ్ళిపోయి బాగా ఇంటా. అంటే రొమాంటిక్ సాంగ్స్ అంటే మీకు కొంచెం బాగా ఇష్టమా? రొమాంటిక్ కాదు, మెలోడీ లవ్ ఫీలింగ్ అట్లా ఫీల్ సాంగ్ వెళ్తుంటారు కదా నాకు అది ఇష్టం. ఓకే ఓకే, కమింగ్ టు ఇంటర్ నుంచి ఇక ఇంటర్ వచ్చేసరికి ఐటీ చేశాను అనమాట. ఐటీ చేశాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అడిగి కాలేజ్కి ఏం పోతున్నాయి పోతున్నా అని చెప్పామని బ్యాగ్ అన్ని తీసుకుని బయలుదేరామని. బస్సు బస్ స్టాండ్ దాకా వచ్చామని బస్ స్టాండ్ లో దిగేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయామని. గ్రౌండ్ ఉంటుండే, వాక్మెన్ పెట్టి అన్ని ప్రాక్టీస్ చేసుకునేవాడిని మెల్లగా ప్రాక్టీస్. దాని తర్వాత ఐపాడ్లు వచ్చాయి. అవును, ఐపాడ్లు వచ్చాయి. దాని తర్వాత ఐపాడ్ లో మంచి ప్రాక్టీస్ చేసుకుంటా, ప్రాక్టీస్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ వీక్లీ వన్ ఒకసారి కాలేజ్కి వెళ్ళి తేలేవని సార్ పెట్టేవాడి. అయితే అట్లా మాట్లాడి రిజిస్ట్రేషన్ చేసుకుని అటెండెన్స్ తీసుకునేవాడిని. సారీ చేసేవాళ్ళు అనమాట, డాన్స్ ఇది నా ప్రాబ్లం చెప్పారు. సరే చెయ్యి, ఇది కూడా చెయ్యి, ఇది కూడా మర్చిపోకు, ఇది కూడా బాగానే ఉంటుంది, నువ్వు డాన్స్ అయితే చెయ్యి, నేను కూడా సపోర్ట్ చేస్తాను మాట్లాడేవాడు. ఇక మా డాడీకి తెలిసిన తర్వాత వాక్ మీద అన్ని తీసి మూలకు వాడేసాను. చల్ కాలేజ్ ఎట్లా అనిపించింది అప్పుడు నీకు ఫీలింగ్? అన్న ఫీలింగ్ అది ఏంది, నేను చేస్తాంటే కూడా ఎంకరేజ్ లేదు, అంటే మన గురించి తెలీదు. అవును, మన ఫామ్ గురించి, మన టాలెంట్ గురించి తెలీదు. తెలీదు, ఎవరైనా తెలియనప్పుడు అలానే మాట్లాడతారు కాబట్టి చూపించాలి ఏదో ఒక రోజు. ఒకటి స్టేట్ లెవెల్ డాన్స్ కాంపిటీషన్ ఉండే అనమాట, అప్పుడు ఫాదర్ వల్ల తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి స్టేట్ లెవెల్ చేస్తాను, ఫస్ట్ ప్రైజ్ కొట్టి 5000 చెల్లారు డాడీకా. 5000 ఇచ్చేస్తారు అన్నమాట ఫస్ట్ ప్రైజ్, మెమో 5000 ఇచ్చారు, అది తీసుకొని డాడీకి ఇచ్చిన. ఇప్పుడు ఓకే, మళ్ళీ ఫ్యూచర్ ఏంది? ఇప్పుడు నువ్వు ఐటీ చేసుకున్నావు అనుకో, అప్రెంటిస్ చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు. డాన్స్ జీవితాంతం ఉండదు కదా, అప్పుడు ఏంది పరిస్థితి ఏందో నేను ఒక క్వశ్చన్ మార్క్ వేసుకున్నాను. నా క్వశ్చన్ మార్క్, ఆ క్వశ్చన్ మార్క్ ఒక 4-5 డేస్ ఆలోచించి నాకు దొరకలే నాకు. సరే ఇట్లా అయితే కాదని చెప్పి టీవీలో ఎలా అప్పుడు ఇప్పుడు అంటే ఆడిషన్స్ కి వేరే లాగిస్తున్నాను. అప్పుడు ఆ పాంప్లెట్ అతక పెట్టేవాళ్ళు, అప్పుడు కాంపిటీషన్స్ వరకు పాంప్లెట్ అతక పెట్టేవారు. ఇప్పుడు వాట్సాప్ సోషల్ మీడియాతో, సోషల్ మీడియాతో వచ్చారు. అప్పుడు పాంప్లెట్ చూసాను, అరే జెమిని టీవీ డాన్స్ బేబీ డాన్స్, అది మీ ఫస్ట్ ప్లాట్ఫామా? ఫస్ట్ ప్లాట్ఫామ్ డాన్స్ బేబీ డాన్స్. డాన్స్ బేబీ డాన్స్ సూపర్. అది చేసిన తర్వాత అంత సక్సెస్ కాలే. దాని తర్వాత ధమ్రిదం, ధమ్రిదం ఆడ ఫామ్ అయింది జర్ర, ధమ్రిదం ఫామ్ అయింది ఆడ. ఆడ ఫామ్ కాగానే నెక్స్ట్ ఇక మెల్లమెల్ల ఈవెంట్స్ చేసుకుంటా బయటకు వెళ్ళావాళ్ళు. ఈవెంట్లు చేసుకున్న తర్వాత మెల్లగా వచ్చేసి స్టాబుల్ అనమాట, హైదరాబాద్కి వచ్చాను. అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం సపోర్ట్ ఇవ్వలేదు? అప్పుడు అప్పుడు ఇంట్లో సపోర్ట్ ఇవ్వలేదు. ఐటీ అయిపోయిన తర్వాత ఇంకా సపోర్ట్ ఇవ్వలేదు. నేను చేయకపోతే నేనేం చేస్తాను, సరే హైదరాబాద్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉంటానంటే సరే ఉండు అన్నాడు. నేను హైదరాబాద్కి వచ్చి స్టూడియోలో చుట్టూ నాకు ఎవరు తెలియదు హైదరాబాద్లో, అసలు మ్యాక్సిమం చెప్పాలంటే హైదరాబాద్ ఏరియా కూడా తెలియదు నాకు. ఒకటి బస్ స్టాండ్ కూడా ఆటోలో కడిగి వెళ్ళాడండి. ఇక స్టూడియో దగ్గరకు వచ్చి నా తిరిగి ఆశకి ఎవరు తెలియాలి, అప్పుడు ఎవరు తెలియదు నాకు. కూర్చుంటే అప్పుడు సత్యమాస్టర్ ఐడియా ఉంది,
సత్యమాస్టర్ దగ్గరకు పోయి కూర్చుంటే D2 అప్పుడు అది రామోజీ ఫిల్మ్ సిటీలో D2 సైడ్ డాన్సర్ గా ఛాన్స్ ఇచ్చింది. అది మీ టర్న్ తిరిగిన విషయం అది. మాస్టర్ దగ్గర నుంచి చేసుకున్న తర్వాత రెండు మూడు ఎపిసోడ్ చేసి బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత మెల్లగా ఇక షోస్ చేసుకుంటా. దాని తర్వాత మన సైంటస్ అయ్యేది. సైంటిస్ట్ ఫుల్ ప్రిపేర్ అయిపోయాను దాంట్లో. మీరు కంటెస్టెంటా లేకపోతే కొరియోగ్రాఫర్? కొరియోగ్రాఫర్గా.